కబ్జా చేస్తున్నారని విశాఖ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు ఆగనంపూడి వాసులు. పేద ప్రజల భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి కబ్జాపై గతంలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూమి కబ్జాకు గురైతే పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గురైందంటూ బాధితులు విశాఖ కలెక్టరేట్కి వచ్చారు. ఈ రోజు స్పందనలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. చెప్పమ్మా, అసలు మీరు భూమి ఎక్కడ ఉంది, మీరు ఎక్కడి నుండి వచ్చారు? గవర్నమెంట్ ఏటిచ్చారంటే మాకు బియ్యం ఇచ్చారండి, గోధుమలు ఇచ్చారండి, ఆ భూమి ఇచ్చారండి. మాకు ఒక్కొక్కరికి 2 ఎకరాలు 19 సెంట్లు భూమి ఇచ్చారండి. ఆ భూమి మా భూమి, మా పేదవాళ్ళ దగ్గర భూమి ఇప్పుడు 50 సంవత్సరాలు అయిందండి. మా భూమి సాగు చేసుకుంటుంటే అగ్గిలు ఎట్టించారండి. అగ్గిలెట్టేస్తుంటే ఇదేటి ఇవ్వాలని అలా ఒగ్గించామండి. మళ్ళీ తాగతలేక ఒగ్గెత్తే ఏం చేశారండి, ఇప్పుడు అందరూ కలిసి ఈ జగన్బాబు వీళ్ళందరూ కలిసి ఏకంగా మా కొక్కులే రెట్టాలు దున్నించేస్తుంటే మా అడ్డుగా కూకున్నామని తీలిపేంట పోలీస్ స్టేషన్లు పెట్టారండి మమ్మల్ని. అక్కడి నుంచి మా కేసు వాళ్ళు తీసుకుని రండి, వాళ్ళ కేసు మా కేసు వాళ్ళు తీసుకోలేదండి. అతను తీలిపేంట అతను చుట్టూ పునాదులు తీసేసి పలహారీ కట్టేస్తాను రండి. మాది భూమి అని మేము వెళ్తే మమ్మల్ని జైలు పెడతాను రండి. ఇగో మన దువ్వాడ స్టేషన్లోను ఒకనాడు పెట్టారండి, మళ్ళీ టీలిపేంట స్టేషన్లోను ఒకనాడు పెట్టారండి. ఇలా చేసి మాదంతే మా పేదవాళ్ళది అయితే మాత్రం ఒవ్వలు తీసుకోలేదండి. మొత్తం మేము 14 మందిమి అండి ఆ ల్యాండ్లోని. అది 14 మందికి ఒక్కొక్క మరి 2 ఎకరాల 19 సెంట్లు మాకు గవర్నమెంట్ అప్పుడు ప్రీతమైన ఇందిరాగాంధీ గారు మాకు ఆ ల్యాండ్ ఇచ్చారండి. మరి మేము ఎంతవరకు సిత్తులు కట్టామో, మరి పంటలు పండించుకున్నామండి. చాలా సంవత్సరాలు పంటలు పండించుకున్నాము. మా పరిస్థితిని బట్టి కొన్ని రోజులు మేము ఆపడం జరిగిందండి. అయితే మేము చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాము, సిత్తులు కట్టాము, మరి ప్రతీది అందులో చేసుకుంటున్నామండి. దినాన మళ్ళీ మా భూముల మీదకి మేము వెళ్ళి మరి తుప్పలు కొట్టుకొని వ్యవసాయం పెట్టుకొని మేము బ్రతుకుతాము. ఎందుకంటే అందరం పేదవాళ్ళమేనండి, తినడానికి తిండి లేక బ్రతుకుచున్నటువంటి మా యొక్క పేద కుటుంబాలని కడుపు కొట్టాలని మన స్టీల్ ప్లాంట్ వారు మరి మా మీద కబ్జా చేయడానికి వచ్చారండి. చాలా చిత్రహింసలు పెట్టారండి. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కూడా తీసుకెళ్లారు, 2 సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మరి ఆడవాళ్ళని చూడలేదు, మగవాళ్ళని చూడలేదు, పేదవాళ్ళని చూడలేదండి. రకరకాలుగా వేధించి మరి మా భూములు కబ్జా చేయడానికి, ఆల్రెడీ మా భూములు కబ్జా చేసి మరి ప్రహరీ కట్టడానికి మొక్కలు వేసి రకరకాలు చేశారండి. ప్రభుత్వం మాకేదో మాకు తీర్పు తీర్చి మా భూములు మాకు ఇప్పించి మాకు న్యాయం చేస్తుందని మేము ఆశపడుతున్నామండి. అయ్యా మీరు మాకు మట్టికి న్యాయం చేస్తారనే మేము ఈ మీడియా దగ్గరికి వచ్చామండి. ఎందుకంటే మేమందరమే ఆ 14 మందిని కూడా డబ్బు కాలోలం కాదండి, పేద రోదండి. కడుపుకు తిండి లేక ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలాలు లేక నానా బాధలు పడుతున్నామండి. కొంపలు లేవండి, చిన్న చిన్న అక్కడక్కడ అద్దెలు కొంటున్నామండి. కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మేము మీ దగ్గరికి రావడం జరిగింది సార్. చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే పేద ప్రజలని మేము మా భూమిని అయితే లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా వీళ్ళు ఆరోపించిన పరిస్థితి. ఈ విషయంపై కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతున్నాయుడు, TV5 శాఖ.